నందమూరి తారక రామారావు గారి మనవణ్ణైన నేను మీ ఇద్దరికి అంటే మీ అందరికీ ఇలా ఈరోజు మా ఇద్దరిని ఇలా చూస్తే కొత్తగా ఉందేమో కానీ నాకు ఆయనకు పెద్ద కొత్తగా లేదు. మీ అందరూ ఆయన్ని ప్రిన్స్ అంటారు, సూపర్ స్టార్ అంటారు, నేను ఆయన్ని మహేష్ అన్నా అంటాను. సో ఈరోజు మహేష్ అన్న ఆడియో ఫంక్షన్కి ఇందాక నుంచి ముఖ్య అతిథి అంటున్నారు, నేను ముఖ్య అతిథిగా రాలేదు, నేను ఒక కుటుంబ సభ్యుడిగా వచ్చాను. ఈ చిత్రం ఒక అద్భుతమైన విజయం సాధించాలి అని, మీ భాషల్లో రికార్డులు తిరగరాయాలని ఒక కుటుంబ సభ్యుడిగా నేను కోరుకుంటున్నాను. ఎందుకంటే మహేష్ అన్న గురించి నేను ఆయన స్థాయి గురించి ఒక నటుడిగా, ఆయన స్టామినా ఒక హీరోగా, చాలా అందంగా ఉంటారు ఆయన, ఆ విషయం ఇవన్నీ మాట్లాడను, బట్ మీ అందరి సమక్షంలో ఒక మాట చెప్పాలి. ఒక కమర్షియల్ హీరో అయ్యుండి, ఒక కమర్షియల్ స్టార్ అయ్యుండి, నాకు తెలిసి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంటల్ ఫిల్మ్స్ ఇప్పటిదాకా ఎవరూ చేయలేదు. రిజల్ట్తో సంబంధం లేకుండా అదే బాటలో అదే మాట పైన నిలబడి ఆయన చేసినటువంటి ఎక్స్పెరిమెంట్లు ఇప్పటిదాకా మేము ఎవరూ చేయలేము. ఒక విధంగా ఇప్పుడిప్పుడు మేము మొదలు పెడుతున్నాం, దానికి ఇన్స్పిరేషన్ ఆయనే. మా జంట గ్యారేజ్ సినిమాలో ఒక అద్భుతమైన డైలాగ్ రాశారు కొరటాల శివ గారు. రాజీవ్ కనకాల ఇంటికి వెళ్ళినప్పుడు ఆ బయట ఒక అరుదైన మొక్క ఉంటుంది. రాజీవ్ కనకాల గారి భార్యతో చెబుతాడు, ఇందాక ఇంట్లోకి వచ్చేలోపు ఒక అరుదైన మొక్కను చూశానమ్మా, చాలా జాగ్రత్తగా కాపాడుతున్నారు దాన్ని, చాలా అరుదైన రకం, దాన్ని అలాగే ఉండనిద్దాం అని చెప్పి ఒక మాట అంటాడు, చాలా అరుదైన రకం ఆయన అలాగే ఉండనిద్దాం. అంటే నాకు ఇప్పుడు ఇదంతా చెప్తుంటే చాలా కొత్తగా ఉంది, బట్ సీరియస్లీ అన్న హ్యాట్స్ ఆఫ్. అండ్ భరత్ అనే నేను మీ కెరియర్లో ఒక మైలురాయిలా మిగిలిపోవాలని ఆ దేవుణ్ణి మనసారా కోరుకుంటున్నాను. ఈ సినిమాకి, ఈ ఆడియో ఫంక్షన్కి చీఫ్ గెస్ట్ అయినటువంటి మహేష్ గారు మాట్లాడాలి. సో ఆల్ ద బెస్ట్ భరత్ అనే నేను, నాకు అవకాశాన్ని కలగజేసినటువంటి శివగారికి, దానయ్య గారికి, అలాగే మహేష్ అన్నకి, అలాగే మీ అభిమాన సోదరులందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. థ్యాంక్ యూ. ఈ వీడియో మీకు నచ్చితే ఓ లైక్ కొట్టండి, మీ ఫ్రెండ్స్ కు షేర్ చేయండి. ఇలాంటి డిఫరెంట్ వీడియోలను మరిన్ని చూడాలనుకుంటే మా యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మరవకండి.